హాయ్ అండి, తాజ్ కుకరీ షోకి స్వాగతం, సుస్వాగతం. నేను చేయబోయే వంటకం పేరు రైలు పలారం. నా పేరు ధనలక్ష్మి. ఎలా చేస్తారో చూద్దాం పదండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కప్పు బియ్యం పిండి, గంట ముందు నానబెట్టుకొని వడగట్టిన పెసరపప్పు, మిక్సీ వేసుకున్నాను బరకగా ఆ పేస్టు, పచ్చి కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు దినుసులు, కారం, పసుపు, ఉప్పు. స్టవ్ వెలిగించుకొని నీళ్ళు పెట్టుకోవాలి. కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకోవాలి. అవి మరిగేటప్పుడు దించి ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు నీళ్ళు సరిపోతాయండి కరెక్ట్గా. దాంట్లో ఈ పిండిని వేస్తూ కలపాలి. ఉండలు లేకుండా కాస్త చల్లారిన తర్వాత మొత్తం ముద్దలాగా చేసుకోవాలి దాన్ని మనం. ఇలా ముద్దలాగా చేసుకున్న ముద్దను చేతికి కొంచెం నూనె రాసుకుంటూ చిన్న చిన్న ఉండలలాగా చేసుకోవాలి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు వాటిని. మొత్తం అలా చిన్న చిన్న ఉండలలాగా చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇలా తయారయ్యాయి. ఇవి ఏం చేశానంటే ఇడ్లీ పాత్రలో పై ప్లేట్లు తీసేసి అడుగున చివరి ప్లేట్కి కాస్త నూనె రాసి దాంట్లో ఈ పచ్చి ఉండ్రాళ్ళన్నీ వేసి ఆవిరికి ఉడికించాలి. ఒక 10 నిమిషాలలో ఉడికిపోతాయి మొత్తము. ఇలా తయారవుతాయి. తాజ్ వచ్చేయండి, సంగీత ప్రేమికులారా మా తాజ్కు వచ్చేయండి. పొయ్యి మీద గిన్నె పెట్టి నేను నాన్ స్టిక్ వాడనండి. మొత్తం ఇవే పాత్రలు. నాన్ స్టిక్లో పదార్థాలు కూడా మంచిగా అయినట్టు అనిపించదు. నూనె వేయాలి మొదట. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు వేసి బాగా కలపాలి చక్కగా. మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ వేయాలండి. అందులో వేసి చక్కగా కలుపుకోవాలి అంతా కలిసేట్టుగా. ఇప్పుడు కారం ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. ఉప్పు వేసి చక్కగా కలపాలి. ముందే వేయాలండి. ఇవి వేస్తే పప్పుతో పాటు అవి కూడా ఉడికి టేస్ట్ అనేది దానికి పడుతుంది. దీని మీద మూత పెట్టుకొని మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. ఇలా తయారైపోయింది. పొడి పొడిగా అయిన తర్వాత కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు మనం ఉంచొద్దండి పొయ్యి మీద. దాన్ని కలుపుతూ ఉండాలి. దాంట్లోని పోషకాలు పోతాయి. చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి టేస్ట్. కొబ్బరి చాలానే ఉండాలి. దాంట్లో ఉండ్రాళ్ళు వేయాలి. ముందుగా ఉడికించిన ఉండ్రాళ్ళని వేసి ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా ఏం వేయాలంటే ఒక్కటి అదేంటో చెప్పుకోండి చూద్దాం. చివరగా కొత్తిమీర వేసి కలిపి దించేసుకోవాలి. రైలు పలారం వేడివేడిగా రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఏమాత్రం స్పైసీ లేని రైలు పలారం. వావ్, సూపర్.